తెలుగు తెరకి తొలినాళ్లలో పరిచయమైన వాళ్ళంతా కూడా రంగస్థలం నుంచి వచ్చిన వారే. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో నాటక సమాజాలు ఎక్కువగా ఉండేవి. ఆయా నాటక సమాజాలు అనేక గ్రామాలకు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉండేవి. ఆ నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్న వారు సహజంగానే సినిమాల పట్ల ఆసక్తిని కనబరిచేవారు. నాటకాల నుంచి సినిమాల దిశగా అడుగులు వేస్తూ అప్పట్లో మద్రాసు నగరానికి చాలామంది చేరుకున్నారు. అలాంటి నటుల్లో కొంగర జగ్గయ్య ఒకరు. తనాలి సమీపంలోని మోరంపూడిలో ఆయన జన్మించారు. ఊహ తెలిసిన నాటి నుంచి జగ్గయ్య నాటకాలు, సాహిత్యం, చిత్రలేఖనంపై ఆసక్తిని చూపేవారు. స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు. సాహిత్యం పట్ల గల ఆసక్తి కారణంగానే ఆ తర్వాత కాలంలో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని రవీంద్ర గీత పేరుతో తెలుగులోనికి అనువదించేలా చేసింది. నాటకాలు వేసే సమయంలోనే ఆయన వాయిస్కి అభిమానులు ఉండేవారు. అద్భుతమైన ఆ వాయిస్ కారణంగానే ఆయనకు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే అవకాశం లభించింది. నాటకాలు ఆడే సమయంలోనే ఆయనకు త్రిపురనేని గోపిచంద్తో సాన్నిహిత్యం ఏర్పడింది. రచయిత అయిన త్రిపురనేని గోపిచంద్ మద్రాసు వెళ్ళి అక్కడ సినిమా రంగంలో కుదురుకుంటున్న రోజులవి. ఆ సమయంలోనే ఆయనకు ప్రియురాలు సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. దాంతో ఆయన కథానాయకుడి పాత్ర కోసం జగ్గయ్యను పిలిపించారు. అలా ఆ సినిమాతో ఆయన 1952లో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాతో పాటు ఆ తర్వాత చేసిన సినిమా కూడా పరాజయం పాలు కావటంతో అవకాశం వస్తే హీరోగా చేద్దాం, లేదంటే ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళదామని జగ్గయ్య నిర్ణయించుకున్నారు. అలా చాలా త్వరగా తెలివిగా జగ్గయ్య తీసుకున్న నిర్ణయం ఆయన ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చేసింది. నాటకాల్లో ఉన్న అపారమైన అనుభవం, మంచి చదువు, సాహిత్యంపై పట్టు, స్పష్టమైన ఉచ్చారణ, కంగుమంటు మురోగే వాయిస్, ఇవన్నీ ఆయనకి సహజమైన అలంకారాలుగా ఉండేవి. అందువలన ఇతర ఆర్టిస్టులకు ఉన్నట్టుగా జగ్గయ్యకు ప్రత్యామ్నాయంగా ఎవరూ కనిపించేవారు కాదు. ఫలానా ఆర్టిస్టు అందుబాటులో లేకపోతే ఫలానా ఆర్టిస్టును తీసుకుందామని ముందుగానే రాసుకుంటారు. జగ్గయ్యకు బదులుగా తీసుకోవాల్సి వస్తే ఎవరిని తీసుకోవాలి అనే ప్రశ్నకి ఆయన ఉన్నంత వరకు సమాధానమే దొరకలేదు. అది జగ్గయ్య ప్రత్యేకత. అప్పట్లో ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు చేశారు. ఎలాంటి హావభావాలనైనా ఆయన తన కళ్ళతోనే పలికించేవారు. సందర్భాన్ని బట్టి, రసాన్ని బట్టి హెచ్చుతగ్గులు చూపుతూ తన స్వరంతో విన్యాసాలు చేసేవారు. సెట్లో జగ్గయ్య ఉంటే ఆయన ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పడానికి చాలామంది జంకేవారని ఒకానొక సందర్భంలో ఏఎన్ఆర్ చెప్పారు. అంతగా ఆయన వాయిస్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకుని వెళ్ళేది. జగ్గయ్య వాయిస్లో దర్జ, దర్పం, హోదా ఇవన్నీ ప్రతిఫలించేవి. అందువల్ల ఎక్కువగా ఆయన ఆ తరహా పాత్రలను చేస్తూ వచ్చారు. హుక్కా పీలుస్తూ, జమీందారు లుక్తో రాజసం చూపిస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపించుకున్న నటుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, గుమ్మడి తర్వాత స్థానం జగ్గయ్యకి మాత్రమే దక్కుతుంది. తెలుగు తెరపై ఒకవైపున నాగభూషణం తరహా విలనిజం, మరోవైపు రాజనాల తరహా విలనిజం రాజమేలుతున్నప్పుడు స్టైలిష్ విలనిజానికి శ్రీకారం చుట్టింది జగ్గయ్యనని చెప్పాలి. నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా డీసెంట్గా చేయటం వల్లనే ఆయన హీరోగా కనిపించినా, హీరోతో సమాంతరమైన పాత్రలను చేసిన, హీరోయిన్తో కలిసి పాటలు పాడుకున్న వ్యతిరేకత వ్యక్తం కాలేదు. జగ్గయ్య పోషించిన విభిన్నమైన విలక్షణమైన పాత్రలు ఎన్నో ఎన్నెన్నో. ఆత్మబలం సినిమాలో మానసిక స్థితి సరిగ్గా లేని కుమార్ పాత్రలో, గుడిగంటలలో తన ప్రేమను స్నేహితుడి కోసం త్యాగం చేసే హరి పాత్రలో, డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఆకాశరామన్న ఉత్తరాన్ని నమ్మి భార్యను అనుమానించే రవీంద్ర పాత్రలో, అల్లూరి సీతారామరాజులో రూథర్ఫర్డ్ పాత్రలోనూ ఆయన నటనను చూసి తీరవలసిందే. విలక్షణ నటుడిగా కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన జగ్గయ్య ఆ తర్వాత రాజకీయాలలోనూ చురుకైన పాత్రను పోషించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్న ఆయన తన నటనకు కొలమానంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.